తిరుమల శ్రీవారిని నగర ఎమ్మెల్యే రోజా దర్శించుకున్నారు. టీటీడీ పాలక మండలి అధికారులపై తనదైన శైలిలో మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నాస్తికునిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నిత్యం స్వామివారి కైంకర్యాలలో నిమగ్నమయ్యే అర్చక స్వాములకు రిటైర్మెంట్ ఎలా చేస్తారని టీటీడీ పాలక మండలిని రోజా ప్రశ్నించారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామివారిని రమణ దీక్షలతో చూసుకుంటారని, అలాంటి రమణ దీక్షలను విధుల నుంచి తొలగించిన విధానం చాలా బాధాకరమని అన్నారు. మహాసంప్రోక్షణ సమయంలో భక్తులకు దర్శనం రద్దుకు ఆమోదం తెలిపిన పాలక మండలి సభ్యులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి రోజా సూచించారు. శ్రీవారి ఆభరణాల విషయంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాటిని జేఈఓ వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఆభరణాలను ఆన్లైన్లో పెడతామని అన్నారు. ఇప్పటికే 8 సంవత్సరాలు అయినా ఆభరణాలు ఆన్లైన్లపైన జేఈఓ గారు స్పందించకపోవడం పలు అనుమానాలు రేకెత్తిస్తుందని రోజా విమర్శించారు. గిరిజన శాఖ మంత్రి లేకపోవడంతోనే దళితులకు అన్యాయం జరుగుతుందని, ప్రజలపై చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదని రోజా మండిపడ్డారు. స్వామిని ఈరోజు ఇక్కడి నుంచి సస్పెండ్ చేసినట్టు అవమానించడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే దేశంలోనే అందరూ కూడా వెంకటేశ్వర స్వామిని రమణ దీక్షితుల్లో చూసుకుంటారు. ఎందుకంటే నిత్యం స్వామి సేవలో ఉంటూ స్వామిని పూజిస్తూ స్వామిగారి ఆశీర్వాదాలు ప్రజలకు అందిస్తారన్న ఆకాంక్షతో ప్రతి ఒక్కరు కూడా ఆయనని ఒక దైవ సంభూత అంటే దేవుడి బిడ్డగా చూస్తుంటారు. కానీ ఈరోజు ఆయన అవమానించిన తీరు మాకు అందరికీ కూడా బాధగా ఉంది, మరి వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ. కానీ ఈరోజు ఉన్న ప్రభుత్వ నిరంకుశ వైఖరికి ఎవరు కూడా ఏం మాట్లాడలేని పరిస్థితి. కానీ ఈరోజు ఒకటే ఆలోచించాలి, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మరి అర్చకులకి అలాగే గుడిలో వంశపారంపర్యంగా వచ్చి పూజలు చేసే వాళ్ళకి ఎంత గౌరవాన్ని ఇచ్చారు, మరి వాళ్ళకి అన్ని సాధక బాధకులు తీర్చే విధంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టిందో మనం కళ్ళారా చూసాం. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నాస్తికుడు అనడానికి గుర్తింపుగానే ఏ విధంగా అర్చకుల్ని కానీ ఇలా వంశపారంపర్యంగా వచ్చే రమణ దీక్షితు లాంటి గొప్ప మరి పూజారి అనాలా లేకపోతే ప్రధాన అర్చకులు లేదా దేవుడి బిడ్డ అనాలా, అలాంటి వాళ్ళని అవమానించడం అనేది చాలా పెద్ద పాపం అని నాకు అనిపిస్తుంది. అండ్ ఈరోజు ఈ టెంపుల్ విషయంలో కూడా మీరు చూస్తే వెయ్యికాల మండపం తీసేయటమే కాకుండా మరి ఈ అంకురార్పణ రోజు నుంచి ఈ మహాసంప్రోక్షణ 9 రోజులు కూడా మరి భక్తులు రాకుండా చేయాలన్న ప్రయత్నాలని మనం చూసాం. మొన్న లాస్ట్ మంత్ వచ్చినప్పుడే దాని మీద మనం అందరం కూడా రియాక్ట్ అయ్యాం. భక్తుల మనోభిప్రాయాలు దెబ్బతీయకుండా గతంలో ఏ విధంగా జరిగిందో అలాగే జరగాలని చెప్పి కూడా గట్టిగా డిమాండ్ చేశాం. అండ్ మళ్ళీ పాలక మండలి మీటింగ్ పెట్టి మరి భక్తులందరినీ కూడా వచ్చే విధంగా ఈ 9, 10, 17 తేదీ అయితే పూర్తిగా ఉంటారు. అండ్ ఈ మహాసంప్రోక్షణ జరిగే టైంలో కూడా ఎవ్రీడే కూడా 30,000 మంది వరకు వెళ్ళొచ్చు అని డెసిషన్ తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈరోజు నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే సూటిగా అడుగుతున్నాను, భక్తుల మనోభిప్రాయాలు దెబ్బతినే విధంగా 9 రోజులు భగవంతుణ్ణి ఎవరు చూడకూడదు, ఎవరు కొండకు రాకూడదు, ఎవరు కాలినడకన కానీ కారులో కానీ ఎవరు ఈ చుట్టుపక్కల ఉండకూడదు అని చెప్పి మరి అందరికీ అనుమానాలని రేకెత్తించిన ఈ పాలక మండలి సభ్యులు ఎవరు ఈ నిర్ణయం తీసుకున్నారో వాళ్ళని సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ అవగాహన రాహిత్యం వల్ల, వాళ్ళ పిల్ల చేష్టల వల్ల మరి దేవుడి ప్రతిష్ట కూడా దిగజారే పరిస్థితి వస్తుంది. టీటీడీ మీద కూడా అనుమానాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సాక్షాత్ ముఖ్యమంత్రి గారే ఇది తప్పు, దీన్ని పునరాలోచించి మళ్ళీ అందరికీ కూడా దర్శన భాగ్యం కల్పించాలని చెప్పారు అంటే ఆ తప్పు చేసింది ఎవరో కనిపెట్టి మరి వాళ్ళని సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తుంది. విజయనగరం జిల్లాలో ఒక మహిళ, ప్రెగ్నెంట్ మహిళ, మరి హాస్పిటల్కి వెళ్ళాలి అంటే ఎటువంటి సౌకర్యం లేకపోవటం వల్ల 12 కిలోమీటర్లు నడిచి వెళ్ళి మరి ఈరోజు ఆ బిడ్డని పోగొట్టుకునే పరిస్థితికి వచ్చింది. ఆ బిడ్డ చనిపోయింది అంటే దీనికి కారణం ఈ ప్రభుత్వం కాదా నేను అడుగుతున్నాను. ఈరోజు ఇంతమంది మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు, మరి వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు నేను అడుగుతున్నాను.